राजेश्वरी मैडम तलुपुती मारती नेनु बृंदा फ्रेंड वच्चानु तलुपुती मिम्मल्नि नन्नु बृंदा पंपिंचिंदि मिम्मल्नि कापाडि बयटिकि तीसुकेल्दामनि वच्चानु अवुना नेनु वाळ्ळनि रूम लो पेट्टि लाक् चेसानु नेनु उन्नानुगा मीरु रंडि नी बैग तीसुको त्वरगा रंडि रंडि त्वरगा रा రే చూవేదన ఉంటే తీరా జా త్వరగా రా రండి 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 త్వరగా రండి రండి త్వరగా 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 రా రండి కార్ అక్కడే ఉంది త్వరగా వెళ్దాం రండి తెరు రా 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 త్వరగా రా రా चूस्तानु बंडी की रोजु చక్రాలను చంద్రలపాటి పోతురాజు కాపలా కాస్తున్నాడు. చంద్రలపాటి పోతురాజు కాపలాని ఎదిరించి వాటిని తీసుకునే శక్తి మాకు లేదు. గంగ కూడా అరుణ్తో కాలచక్రాలను తీసుకొచ్చి ఇవ్వలేనని చెప్పింది. ఇప్పుడు ఏ విధంగా ఈ కాలచక్రాలను తీసుకోవాలి? ఈమె నిత్యం ఇక్కడ పోతురాజు పీఠానికి సేవలు చేస్తూ పుణ్యం సంపాదించుకుంటోంది. దేవనాయకి దగ్గర పద్ధతి ప్రకారం సేవికా దీక్షను పొందటమే మాత్రం కాక దేవనాయకి పోతురాజుకు చేసే నిత్య పూజలో ప్రతిరోజు పాల్గొంటుంది. కాలచక్రాలను ఈవిడ చేత్తో తీస్తే పోతురాజు దగ్గర నుంచి ఏ ఆటంకం రాదు. ఈమెను వశీకరణ చేసే కాలచక్రాలను తీసుకోవాలి. ఎవరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను మీకు ఏ సహాయం చేయాలి? పోతురాజు పీఠం సమీపానికి వెళ్ళు. వెళ్తున్నాను. పోతురాజు పీఠం దగ్గరికి వచ్చాను.
అక్కడ వెలుగుతున్న దీపాలను ఆర్పే. దీపాలు కొండెక్కించాను. పీఠానికి ముందర ఉన్న కాల చక్రాలను తీసుకొచ్చి నా చేతికి ఇవ్వు. కాల చక్రాలకు మనోవశ్య ప్రయోగాన్ని నిర్మూలించే శక్తి ఉన్నందువల్ల ఆమె కాల చక్రాలను తాకగానే నా వశీకరణ నుంచి బయటపడింది. ఏంటిది, బయట నీళ్ల బిందు కదా తెస్తున్నాను, ఇక్కడికి నేను ఎలా వచ్చాను? వెలుగుతున్న దీపాలని కొండెక్కాయేంటి? ఏం జరిగిందో తెలియటం లేదే. పోతురాజు నన్ను క్షమించయ్యా. పోతురాజు, ఏదో జరగకూడదు జరిగిందనిపిస్తోంది, కానీ ఏం జరిగిందో తెలియటం లేదు. నాకు తెలియక నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు పోతురాజు. తను పోతురాజు విభూతి పెట్టుకుంది, ఇక తన ద్వారా నేను ఏమీ చేయలేను. వేరే ఏం చేయాలో ఆలోచించి తర్వాత వస్తాను. మిమ్మల్ని సేఫ్ గా బర్మా పంపించమని చెప్పింది. ఎయిర్పోర్ట్లో నాకు తెలిసిన ఆఫీసర్తో ఇంతకు ముందే మాట్లాడేశాను. మీ ఇద్దరి పాస్పోర్ట్స్ నాకు ఇచ్చారంటే ఫ్లైట్ ఎక్కించి పంపించేస్తాను. మా పాస్పోర్ట్ ని బృందా వాళ్ళ నాన్నగారు తీసేసుకున్నారు. పాస్పోర్ట్స్ ఆయన దగ్గర ఉన్నాయా? అలా అయితే మీరు మా ఇంట్లో ఉండండి, నేను బృందాతో మాట్లాడి వాళ్ళ నాన్న దగ్గర ఉన్న పాస్పోర్ట్స్ ని ఎలాగైనా తెప్పిస్తాను. లేదు బాబు, సత్యనారాయణ బంగ్లాలో ఉన్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా నేను అలాగే వదిలేసి వెళితే అది నేను ఆ కుటుంబానికి చేసే ద్రోహం బాబు. అందువల్ల ఆ సత్యనారాయణ చేసే దారుణాలకి ముగింపు పలకాలి. ఏం చేయాలో చెప్పండి, నాకు వీలైన సహాయం చేస్తాను. నువ్వు మమ్మల్ని ఆ బంగ్లాలోకి తీసుకువెళ్ళి వదిలిపెట్టు. మేము ఆ అరుణ్ణి కలిసి నిజాలన్నీ చెప్పి అక్కడ జరుగుతున్న తప్పులన్నీ తెలియచేస్తాం. మీరు చెప్పేది కరెక్టే, కానీ దీనివల్ల మీకు ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని నాకు భయంగా ఉంది. మాకు ఏ ప్రమాదం వచ్చినా పర్వాలేదు, అరుణ్ మాత్రం మోసపోకూడదు. అది మాత్రమే కాదు, నన్నడ్డు పెట్టుకునే కదా సత్యనారాయణ ఇన్ని మోసాలు చేసింది. అందువల్ల దీన్ని నేనే సరిదిద్దాలి. మీ స్థానంలో వేరెవరైనా ఉంటే వాళ్ళు తప్పించుకుంటే చాలు అనుకుంటారు, కానీ మీరు అరుణ్ణి కాపాడాలనుకుంటున్నారు. మీలాంటి మంచి మనసుకి ఖచ్చితంగా ఎలాంటి ప్రమాదం రాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి చెప్పిందన్న ఒకే ఒక కారణం చేత నీకు ఏం జరుగుతుందో కూడా ఆలోచించకుండా మమ్మల్ని కాపాడావు. నీ మంచి మనసుకి నువ్వు చాలా బాగుంటావు. త్వరలోనే మీకు బృందాకి పెళ్లి జరగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తానండి. చాలా థ్యాంక్స్ అండి. గాంధీనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే బంగ్లా ఉంది, నేను మిమ్మల్ని గాంధీనగర్ లో డ్రాప్ చేస్తాను. అక్కడి నుంచి మీరు బంగ్లాకి వెళ్ళిపోవచ్చు. సరే సరే బాబు, త్వరగా వెళ్ళండి. మావయ్య, రాజేశ్వరి అత్తయ్య తమ్ముడు సత్యనారాయణ గంగ కన్నీరు పెట్టుకునేలా ఇబ్బంది పెడుతున్నాడు. నాకు చేతనైంది ఏదైనా చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే గంగ నన్ను ఓర్పుగా ఉండమంటోంది. మీ రెండో భార్య తమ్ముడు వల్ల మీ కోడలు పడే కష్టాలను
మీరే మా వయ సరిచేయాలి. ఎవరు కావాలమ్మా? అరుణ్ బాబుని కలవాలి. మీరెవరు? మేము వాళ్ళ చుట్టాలం బాబు. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? మేము అరుణ్ బాబుకి మేలు చేయడానికే వచ్చాం. మా మీద నమ్మకం లేకపోతే మీరు అరుణ్ బాబుని పిలుచుకురండి, మేము ఇక్కడే ఉంటాం. సరేనమ్మా, వెళ్ళి కలవండి. వీళ్ళు ఏ విధంగా ఇక్కడికొచ్చారు అసలు? ఇదిగో సెక్యూరిటీ, వీళ్ళని లోపలికి రానివ్వకు. బయటికి పంపు. అలాగేనయ్యా. అమ్మా ఆగండి, అమ్మా చెప్పేది మీకే ఆగండి, అమ్మా వెళ్ళకండి. అమ్మా 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 బయటికి రండమ్మా, అయ్యగారు మిమ్మల్ని లోపలికి పంపొద్దన్నారు, రండమ్మా. మమ్మల్ని లోపలికి పంపొద్దని చెప్పడానికి నువ్వెవర్రా? ఏ సెక్యూరిటీ, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. అలాగేనయ్యా, నువ్వు వెళ్ళరా. రేయ్ వదలు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు నీ పెళ్ళాన్ని నా స్థానంలో నటింప చేసి బంగ్లా సొమ్ము అపహరించాలని కుట్ర చేస్తున్నావు. దాన్ని బయట పెట్టడానికే ఇక్కడికి వచ్చావు. నా గురించి ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పినా అరుణ్ నమ్మలేదు. నువ్వు చెప్తే నమ్ముతాడా? నిజమైన రాజేశ్వరి అయినా మా అమ్మగారు చెబితే మా అన్నయ్య నమ్ముతారు. మీ అమ్మే రాజేశ్వరి అనడానికి ఏమిటే సాక్ష్యం? 33 సంవత్సరాలు ఆ మనిషితో చేసిన కాపురమేరా దీనికి సాక్ష్యం? ఏయ్, అదంతా నువ్వు చెప్పి ఎవరిని నమ్మించలేవు. మల్లికే రాజేశ్వరి అని ఎవరికి సందేహం రాని విధంగా అందరిని నమ్మేలా చేశావు. రాజశేఖర్ కి నీకు ఉన్న బంధానికి ఆధారంగా నువ్వు నేను ఆయన కలిసి దిగిన ఒకే ఒక ఫోటో మాత్రమే అన్నపూర్ణ దగ్గర ఉంది. మేము ఆ ఫోటో తీసుకుని అందులో నువ్వున్న చోట మల్లికను ఉంచి అందరూ నమ్మేలా చేశాం. నీకు అనుకూలంగా ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక ఆధారం ఇప్పుడు లేకుండా పోయింది. మల్లిక అరుణ్తో ఎంతో వినయంగా నడుచుకుని తనని అమ్మా అని పిలుచుకునేంతగా అరుణ్ మనసులో స్థానం సంపాదించింది. ఇక నువ్వేం చేసినా ఇక మీదట ఈ ఇంట్లో నువ్వేం నిరూపించలేవు. నన్ను అల్లరిపాలు చేద్దామనుకోకుండా వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపోండి. అలా కాకుండా నువ్వే రాజశేఖర్కి భార్యనని చెప్పుకుంటే ఆస్తికి ఆశపడి గొడవ పడ్డానికి వచ్చావని నీ మీదనే నేను నింద వేస్తాను. మాట్లాడుతున్నారో తెలియడం లేదే. సీరియస్ గా మాట్లాడటం చూస్తే వచ్చిన వాళ్ళకి ఇతనికి ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? నేను వెళ్ళి అడిగితే నువ్వెవరివే అడగడానికి అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళెవరై ఉంటారు? ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్టు లేదే. వాళ్ళెవరు? అతను ఎందుకు వాళ్ళతో అంత టెన్షన్గా మాట్లాడుతున్నాడు? చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు. మీ చుట్టాలేమో ఒకసారి చూడండి. వాళ్ళు మా చుట్టాల్లా అనిపించడం లేదే.
మరైతే అతనికి తెలిసిన వాళ్ళై ఉంటారేమో. ఎందుకు సందేహం? రండి అడుగుదాం. ఎవరు వీళ్ళు? ఏం మాట్లాడుతున్నారు? వీళ్ళంతా ఇప్పుడే వచ్చి చావాలా? ఇప్పుడు ఏం చెప్పి కవర్ చేద్దాం? పని కోసం వచ్చారని చెప్పాల్సిందే. అది పనేమైనా ఉందని వచ్చి అడుగుతున్నారు. లేదని చెప్పేశాను. ఎలాగైనా పని ఇచ్చే తీరాలని మొండిగా మాట్లాడుతున్నారు. అరుణ్ని కాపాడడం కోసమైనా ఈ ఇంట్లో పని మనిషిగా చేరాల్సిందే. పాపం పెళ్ళిడికొచ్చిన పిల్లతో వచ్చారు. మన బంగ్లాలోనే ఏదైనా పని ఇద్దాం. ఎవరో తెలియని వాళ్ళకి మనం పని ఎలా ఇవ్వగలం? పనికి మనుషులు కావాలంటే లోకల్ గా ఎవరో ఒకరికి చెప్పించుదాం. కానీ వీళ్ళని పనిలో పెట్టుకోవద్దు. అది చెప్పడానికి నువ్వెవరో అయ్యా? వాళ్ళని చూస్తే మంచివాళ్ళలా కనిపిస్తున్నారు. ఇక్కడే ఉండి ఏదో ఒక పని చేసుకుంటారు. లేదమ్మా, ముక్కు ముఖం తెలియని వాళ్ళని పనిలో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను నిర్ణయం చేశాను. మధ్యలో నువ్వేమీ మాట్లాడకు. లేదమ్మా, వీళ్ళని పనిలో పెట్టుకోవడానికి నేను ఒప్పుకోను. నే చెప్పిన తర్వాత మధ్యలో నీ పెత్తనం ఏంటి? మీరు దీంట్లో తలదూర్చకండి. అల్లుడు గారు వచ్చిన తర్వాత నేను మాట్లాడుకుంటాను. ఏంటి ప్రాబ్లం? అందరూ ఇక్కడ ఉన్నారేంటి? ఆది కేశవ్ తో వీళ్ళని బర్మాకి పంపించమని చెప్పాను కదా, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఏరా అరుణ్, నీ చెప్పేది వింటావా లేక ఇతగాడి చెప్పేది వింటావా? ఎవరు చెప్పేది న్యాయమో అది వింటాను. ఏంటో చెప్పండి. ఈ తల్లి కూతుళ్ళిద్దరూ పని కోసం వచ్చారు. నేను పని ఇద్దామని చెప్తున్నాను, ఇతను వద్దంటున్నాడు. దీనికి నువ్వేమంటారా? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది పొరుగురు బాబు. ఏ ఊరమ్మా? నంది వెలుగు పక్కనే ఉన్న కంచర్లపాలెం. మీది కంచర్లపాలెమా? అక్కడున్న అంకాళ పరమేశ్వరి మా కులదైవం. మన కులదైవం అంకాళ పరమేశ్వరని తెలిసినందువలేనయ్యా నేను కంచర్లపాలెమని చెప్పింది. మీరు కంచర్లపాలెం నుంచి రావడం వల్ల ఖచ్చితంగా మీకు పనిస్తాను. మీకు ధన్యవాదాలు బాబు. చూసావా, అరుణ్ నేను చెప్పిన మాటే చెప్పాడు. ఊరిమి చూడకో. మీ హస్బెండ్ ఎక్కడున్నారు? ఆయన ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు బాబు. ఆయన గనక ఉండుంటే మాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. దిగులు పడకనమ్మా, ఇది మీ ఇల్లుగా భావించండి. మా అందరినీ మీ చుట్టాలుగా అనుకుని సంతోషంగా ఇక్కడ ఉండొచ్చు. మర్చిపోలేను బాబు. సీత, వెళ్ళమ్మా. వెళ్ళకి అవుట్ హౌస్ చూపించు. సరే, రండమ్మా, రండి.